పూర్ణ మురుగుకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం 2 కప్పులు, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, ఉడకబెట్టిన శనగపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడ 2 తగినంత, మైదా పిండి 2 స్పూన్లు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, నెయ్యి 2 స్పూన్లు, జీడిపప్పు 2 స్పూన్లు. పూర్ణ మురుగుకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఫస్ట్ అసలు మిక్సీలో వేసుకోవాలి కదా, మనము ఈ బియ్యం ప్లస్ మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది మిక్సీలో వేసుకునేటప్పుడు తను పెయింటింగ్ చేస్తుంది. ఓకే, సో మీకు అసలు ఫైన్ ఆర్ట్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా నేర్చుకున్నారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? అంటే నేను చిన్నప్పటి నుంచి పెయింటింగ్ చేస్తూనే ఉన్నాను. తర్వాత నేను కర్ణాటక యూనివర్సిటీలోనేమో ఫైన్ ఆర్ట్స్ చేశాను. 2005 నుంచి నేను ఎగ్జిబిషన్స్ గ్యాలరీలో షోస్ అవి చేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తారు? దీపావళి స్పెషల్ కాబట్టి మనం దీపావళికి మన కుందులు ఎలా డెకరేట్ చేసుకోవాలో అది నేను చూపిస్తానండి. మ్యామ్ ఈ లోపల మనం వేసుకుందాం, పూర్ణమురుగులు తయారు చేసుకుందాము. సేమ్ టైం మనకి ఇక్కడ దీపాలు కూడా డెకరేట్ చేసుకోవడం చూద్దాము. స్టార్ట్ చేద్దాం. రెండు కొంచెం కొంచెం వేసుకోవాలి. అవి ఇవి నీళ్ళు వద్దామండి, నీళ్ళు కొద్దిగా వేసుకుందామా. ఫస్ట్ వేయండి. అవునండి, బియ్యం కూడా వేస్తాను కొంచెం. 1 గ్లాస్ బియ్యం మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకుందామా. ఓకే మ్యామ్. సో అంత పట్టదు కాబట్టి కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు దాన్ని బ్లెండ్ చేసుకుందాము. సో ఇది అయిపోయింది కుమారి. ఓకే, ఎలాగో అక్కడ మనం రుబ్బేసుకున్నాం కాబట్టి. సో అపర్ణ గారు స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అండి. దీనికి ఏంటంటే మనం ఇలాగ ఒక దీపం ఉంది, ఇప్పుడు ఇది ఎలా డెకరేట్ చేసుకోవాలో చెప్తున్నాను. మెటాలిక్ కలర్స్ వాడితే మనకి చాలా బ్రైట్ గా బాగుంటుంది లుక్. సో మనం ఏదో ఒక కలర్ మెటాలిక్ కలర్స్ ఇలాగ తీసుకోవచ్చు 2 కాంబినేషన్గా. అదంతా కూడా అప్లై చేసేయాలి? మొత్తం అప్లై చేసేయాలి. మెటాలిక్ కలర్స్ షైన్ అవుతుంది కదా, బాగుంటుంది. ఇది బేట్లతో తయారు చేశారు. యాక్చువల్గా ఇది చాలా డిఫరెంట్ గా బాగుంది, బ్యూటిఫుల్ గా. ఇదేంటంటే మామూలు కుంది కలర్ చేసి మనకి ఈ అక్రూట్ షెల్స్ ఉంటాయి కదా, ఈ కార్డ్బోర్డ్ మీద అది కూడా పెట్టాను. ఆ విధంగా కూడా ఇంకోటి మనం ఇలాగ 5 దీపాలతో కూడా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇదేంటంటే మనం ఎంసీల్ తోటి దీన్ని డెకరేట్ చేయొచ్చు. బయట ఇంకో కలర్ వేద్దాం, మెటాలిక్ కలర్స్. ఓకే, సో లోపల ఒకటి బయట ఒకటి ఇప్పుడు వేస్తున్నాము. బయట బ్రాంజ్ తీసుకున్నాను, లోపల పింక్ షేడ్. ఇప్పుడు ఇది కలర్ అయిపోయింది కాబట్టి ఈ వైట్ ఎంసీల్ ఉంటుంది కదా మనకి, అది మనకి 2 పోర్షన్స్లో ఇలాగ ఈక్వల్గా మనం తీసుకోవాలన్నమాట. సో మ్యామ్ మనం కూడా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. పిండి కూడా మనం బౌల్లోకి తీసేసుకుంటున్నాము. మిక్స్ అయిపోయిందా? ఇది మిక్స్ అయింది. మనము కొంచెం టాల్కమ్ పౌడరు చేతికి రాసుకోవాలి, ఇలాగా అంటకుండా చేతికి అంటకుండా. ఫ్లాట్గా మనం చేసుకుంటే ఇలా మోల్డ్స్ వస్తాయి, మోల్డ్స్ నుంచి కూడా మనం కట్టింగ్ చేయొచ్చు అన్నమాట. ఇలా రౌండ్ మనం తీసుకున్నాము అంటే ఈ షేప్ దీంట్లో పెట్టి మనం ఏంటంటే ఈ షేప్ ఇలాగా మనం దీని మీద ఇంప్రెషన్ తీసుకుని ఇలాగా ఇది కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది డ్రై అవ్వడానికి యాక్చువల్గా చాలా టైం పడుతుంది మనకి. ఇది ఇలాగ వస్తుంది కానీ మనకి ఏంటంటే ఇది డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో ఇలాగా సో ఈ డ్రై అయినవి ఉన్నాయన్నమాట, ఇలా మోల్డ్స్ తోటి చేశాను అన్నమాట. ఇది మనం ఈ వెట్ ఉంది కదా, ఇదే మనం ఇదేంటంటే కలుపుకుని ఇక్కడ ఈ డ్రై అయిపోయిన వాటికి మనం కొంచెం స్టిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ మనం స్టిక్ చేసుకోవచ్చు. 3 సైడ్స్ మనం ఈ విధంగా డెకరేట్ చేయొచ్చు. బ్యూటిఫుల్ గా ఉంది, ఒక్కటి పెడితేనే అందం వచ్చేసింది అసలు. చేసుకున్నాం కదమ్మా, దీంట్లో కొంచెం మైదా పిండి వేసుకుందామా, ఎందుకంటే గబుక్కున పగిలిపోకుండా ఉంటుంది. ఫుల్ మైదా పిండి వేస్తే సాగుతుంది, కొంచెమే వేసుకున్నాం అంటే బాగుంటుంది అన్నమాట. ఈ బెల్లం కూడా ఏంటంటే కొద్దిగా వేద్దాం, లేకపోతే పైన చాలా చప్పగా ఉంటుంది.
ఇష్టం ఉండేవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు ఈ పిండిలో కూడా, కరగబెట్టేసి కొంచెం వాటర్లో వేసుకోవచ్చు అనమాట, కొంచెం తీయగా ఉంటుంది. లేదు అంటే లోపల పూర్ణం ఎలాగో తీయగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట. పాన్ తీసుకోండి. పాన్ పెట్టేస్తున్నాను, బెల్లం వేసేస్తున్నాను. మా బెల్లం ఎలా అంటే యాక్చువల్గా ఒక కప్పుకు ఒక కప్పు తీసుకోవచ్చు, లేదా ఎవరి టేస్ట్ వాళ్ళది. కొంతమంది చాలా తక్కువ తీయగా తినాలి అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇదైతే మనకి తీపి ఎక్కువ అవ్వదు, కరెక్ట్ గా ఉంటుంది, మోడరేట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది కరిగిన తర్వాత మనము పప్పు వేసుకోవాలా మ్యామ్? ఇది కొంచెం మెల్ట్ అవ్వనివ్వండి. సో ఈ లోపల మీరు చమ్కీస్ కూడా పెట్టేస్తున్నారా? అవునండి, డెకరేషన్ కి మనం ఎన్ని కావాలంటే ఆ టైప్ లో మనం. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్. సో ఈ విధంగా ఇది అంటించిన తర్వాత మనం మళ్ళీ ఈ బటర్ఫ్లైస్ కేమో మనం కలర్ చేసుకోవచ్చు. కొంచెం వేసి మనం దాని మీద గోల్డ్ కలర్ కూడా వేస్తే బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఒకటి రెండు పింక్ వేసి మధ్యలో వేరే కలర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి వేరే కలర్ చేద్దామని. సో మ్యామ్ ఇది మొత్తం కరిగిన తర్వాత పప్పు వేసేద్దాం. పప్పుని మీరు ఎంతసేపు నానబెట్టి ఏం చేశారు మ్యామ్? మామూలుగా ఏంటి అంటే అమ్మ, అది బాగా 2-3 గంటలు నానబెట్టి ఉడకబెట్టేసాను శనగపప్పు. శనగపప్పుని ఇప్పుడు దీంట్లో వేసేద్దాం, నీట్ కరిగిపోతుంది. 1 నిమిషం ఉండండి, పెద్దవి కూడా మెల్ట్ అవుతాయి. వేసేద్దాం ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉడికించుకున్న శనగపప్పుని వేసుకుంటున్నాము. సో ఇలాచీ కూడా వేసేద్దాం దీంట్లోనే, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేద్దామా. ఓ, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అవును. సో ఇది మనకి ఒక 1 మినిట్ ఆడడానికి టైం ఇచ్చుకుంటే మనకి కొంచెం ఆరే కానీ మనం కొంచెం దీని మీద మెటాలిక్ కలర్స్ కూడా వేసుకోవచ్చు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఇది గోల్డ్ పౌడర్ అన్నమాట. సో మనకి ఇది ఆరిందంటే కొంచెం దాని మీద ఇస్తే షైనింగ్ వస్తుంది ఇలాగా కొంచెం. ఓ యా, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అవును, ఆరిన తర్వాత వేస్తే ఇంకా మంచిగా పట్టుకుంటుంది అనుకుంటాను. కొంచెం డ్రై అయ్యాక మనం ఇది కొంచెం వేయచ్చు, లేకపోతే వెట్ మీద కూడా మనకి ఇప్పుడు ఫాస్ట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం. సో ఇది చిక్కబడిపోయిందమ్మా, ఆపేస్తున్నాను. సో దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాము, వేసేసి జీడిపప్పు వేసుకుందాం, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మనం నేర్చుకునేది కొంత అయినా మన ఐడియాస్ ద్వారా ఇంకా చాలా ఐడియాస్ తో మనం చాలా చేయొచ్చండి. దీంట్లో చాలా సింపుల్ కానీ చాలా అందంగా ఉంది. ఈ మోల్డ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ మోల్డ్స్ తోటి ఇలా తీసుకుని డిఫరెంట్ కలర్స్ చేసుకోవచ్చు పిల్లలు. ఈ విధంగా దియర్ డెకరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇదేమో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కదా, అది అంటించేశాను ఫెవికాల్ మధ్యలో పెట్టి ఒక్కొక్కటి. సో వెనకాల సపోర్ట్కి ఇది కూడా పెట్టాను. సో దీంతో ఏంటంటే మనం ఈ దియాని ఇక్కడ దీని మీద స్టిక్ కూడా చేసుకోవచ్చు మనం. తర్వాత ఇక్కడ కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన విధంగా. సో ఇది ఒకటి ఒక వెరైటీ అనమాట. మనం దీని మీద ఇది ఎలాగా మనం అక్రూట్ షెల్స్ ఎలా పెట్టి ఇది స్టిక్ చేసామో ఇదేమో మనం దీన్ని కూడా స్టిక్ చేసుకుని ఇలాగా కొంచెం ఫెవికోల్ పెట్టేసి స్టిక్ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక వెరైటీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంకో దియా చూపిస్తున్నాను. ఇది మనం ఏంటంటే హ్యాండ్ మేడ్ పేపర్ కావాలి దానికి. తర్వాత మనకి మామూలు కార్డ్బోర్డ్ దొరుకుతుంది కదా, అది ఏ షేప్లో అన్నా కట్ చేసుకోవచ్చు. ఇది నేను లీఫ్ షేప్లో కట్ చేశాను, అదే షేప్లో ఇది హ్యాండ్ మేడ్ పేపర్ అనమాట. సో ఈ విధంగా మనం ఇది అంటించేసుకోవచ్చు. పక్కన పెట్టేస్తున్నాను మ్యామ్ ఇది కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు.
అది కాగనివ్వండి. ఇప్పుడు నేను ఈ లోపల ఏంటంటే ఈ పిండిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వంట సోడా కూడా వేస్తాను. సో బాగా క్రిస్పీగా ఉంటాయి. సరిపడా ఉప్పు వేసుకొని వంట సోడా వేసుకొని కలిపేసుకున్నాను. కలిపేసుకున్నాను. సో దీనికి ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని చిన్న చిన్న దియాస్ దీంట్లో మనం పెట్టుకోవచ్చు అన్నమాట. 5 గానీ 4 గానీ 3 గానీ మన ఇష్టం ప్యాటర్న్. ఆల్రెడీ మీరు వీటన్నిటికీ కూడా ఇందాక మీరు అన్నట్టుగా కలర్ చేసి కలర్స్ కూడా చేసేసారు. సో ఇది ఏంటంటే ఆల్టర్నేట్ గా మనం ఈ కలర్స్ పెట్టుకుని ఇది సెంటర్ లో మనం 5 దియాస్ పెడుతున్నాం అనుకోండి, ఇది హాఫ్ కలర్ ఇటు బ్రాంజ్ ఇటేమో అది చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదేంటంటే ఇవి సింపుల్ గా మళ్ళీ మనకు కావాలంటే దీని మీద కూడా కుందన్లు అయ్యి అంటించుకోవచ్చు మన ఇష్టము. బట్ ఆల్రెడీ కలర్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో బాగుంటుంది. ఓకే. సో మనం ఏంటంటే దీనికి కింద మనం గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవచ్చు వీటికి కూడా కింద మన. ఓకే, అది స్టిక్ చేసేసుకుంటే మనకి కదలకుండా ఉంటాయి. మనం కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం సెంటర్ లో ఇలా కట్టర్ తోటి ఎక్స్ పెట్టుకోవాలి. ఎక్స్ ఎక్స్ అంటే ఎక్కడ సెంటర్ అని కాదు, ఇది మన ఇది ఒత్తి పెట్టుకోసం. ఒత్తిని కొంచెం ఇలా తిప్పుకుని దీంట్లో ఇలా మనం పెట్టచ్చు అన్నమాట. ఒక నీడిల్ తో కూడా మనం థ్రెడ్ ఉంటే థిక్ థ్రెడ్ మనం క్యాండిల్లో వేసేది అది వాడచ్చు, లేదంటే ఇది కూడా మనకి ఇలాగా మనం దీన్ని ఇటు నుంచి అటు పుష్ చేసుకుంటే సెంటర్లో ఈ ఎక్స్ పెట్టాం కదా కట్టింది ఇటు వెళ్ళిపోతుంది టైట్గా. సో కుమారి నేను చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకుంటున్నాను మా పూర్ణాలకి. ఆరిపోయింది బాగా నూనె వేడేలోపు అలా ఉండదు చేసి నేను కొంచెం నూనె పూసుకొని చేసుకుంటాను, ఇంకా నాకు నీట్గా వస్తుంది. అలాగే నూనె కాదు నెయ్యి, మా సారీ నెయ్యి పూసుకొని చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది బాగుంటుంది. సో ఈ విధంగా మనం చేసుకుని ఇలా ఏదైనా మనం ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకోవచ్చు, దీంట్లో వాటర్ పోయాలి. ఎంతవరకు వాటర్ పోయింది? పోయండి, ఇంకా పోయండి, చాలు చాలు చాలు. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా లిక్విడ్, మనం ఏదైనా కలర్ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ అక్కర్లేదు, మనం కొంచెం వేసినా కూడా అది వాటర్లో చక్కగా ఇలా కలర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ మనం దీంట్లో వాడచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఇలా బీడ్స్ కూడా వేయచ్చు. సో ఈ విధంగా మనం ఒక దాంట్లో బీడ్స్, ఒక దాంట్లో ఇది కలర్, దాంట్లో కూడా మనం కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లైట్ గా బ్లూ వేస్తున్నాను, కొంచెం ఎక్కువ కాకుండా మనం యెల్లో కూడా వేయచ్చు, కొంచెం లైట్ గా వేసుకుందాం. దాంట్లో ఆల్రెడీ బీట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ కలర్స్ మిక్స్ చేయచ్చు. తర్వాత ఈ దీంట్లో ఆయిల్ పోసి వాటర్లో, ఇది ఫ్లోటింగ్ వస్తుంది కదా మనకి ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది కదా. సో పైన ఆయిల్ వస్తుంది కాగినట్టున్నా చూద్దాం. ఇది కొంచెం వాటర్ తీసేది, ఆల్మోస్ట్ కాగింది. డిప్ చేసి వేద్దాము. ఇలాగ మనం రెండు కూడా మనకి డిఫరెంట్, అది సింపుల్ గా అయిపోయింది. ఇది మనకి ఇంకొకటి ఏంటంటే పిస్తాషస్ తో చేసాము, ఇప్పుడు ఇప్పుడు ఇంకా మనకి ఏంటంటారు ఒక బౌల్ లో కూడా మనం వాటర్ తీసుకుని దీంట్లో కూడా మనం ఆయిల్ ఒక లేయర్ ఆయిల్ వేయాలి. ఇంతవరకు వస్తుంది కొంచెం అనుకుని మనకి ఇంకా ఎక్కువసేపు వెలగాలనుకుంటే మనం ఎక్కువసేపు పెట్టుకోవచ్చు, రోజ్ పెటల్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లో. చాలా బాగుంది మ్యామ్, స్టవ్ ఆఫ్ చేయండి. ఆపేయండి మా, ఇంకా అయిపోయింది, రెండే ఒక్క నిమిషం ఉండండి, ఆపేద్దాం. ఇప్పుడే తిప్పాను. సో బూరెలు అయిపోయాయి అమ్మా, పూర్ణం బూరెలు అయితే అయిపోయాయి. సో ఇలా మనకి ఈ ఫ్లోటింగ్ది మనం ఇది వేసుకుని కూడా మనం ఈ విధంగా కొంచెం ఆయిల్ మనం టచ్ చేసి మనం
పెట్టుకోవచ్చు. చూసారు కదా అక్రూట్ షెల్స్ తో కూడా మనం ఇలా దీపాలు తయారు చేసుకోవచ్చు ఎంతో అందంగా. బట్ కాకపోతే అది కొద్దిగా హార్డ్ అవ్వడానికి మనకి టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మనం తయారు చేసుకున్న పూర్ణంబూర్లు చల్లరడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి చల్లరిన తర్వాత లంచ్ బాక్స్ లో సర్దేసుకుందాం. సో మనకి ఇక్కడ పూర్ణంబూర్లు అలాగే బియ్య పాయసం కూడా చల్లారిపోయింది. ఇవి కూడా చల్లారిపోయాయి, ఇవి హార్డ్ అయిందండి. సో మనం ఇవి ఏంటంటే ఇవి కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు. ఇలా ఫ్లోటింగ్ దియాల కింద మనకి, సో ఇది దీంట్లో మనకి మూడు వెరైటీస్ ఆఫ్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఉన్నాయి. మనకి ఈ అక్రూట్ షెల్స్వి ప్లస్ మనకి ప్లాస్టిక్ ఇది సర్కిల్స్, మళ్ళీ మామూలుగా మనకి అల్యూమినియంవి దొరుకుతాయి కదా, మనకి కంటైనర్స్ దొరుకుతాయి. ఇలాగే మనం వ్యాక్స్ హీట్ చేసుకుని కూడా వ్యాక్స్ పీసెస్ తయారు చేసుకోవచ్చు అండి, లేకపోతే రెడీమేడ్ తీసుకోవచ్చు. ఓకే, మనం వెలిగిద్దామా? ఇప్పుడు మీరు వెలిగిస్తూ ఉంటే మేము లంచ్ బాక్స్ లో పెట్టేస్తాము. తప్పకుండానండి. సో ఈ విధంగా మనం ఈ డిఫరెంట్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ చక్కగా ఈ ఆయిల్ కూడా పీల్చుకున్నాయి కాబట్టి మనకి. పూర్ణమూరులకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం 2 కప్పులు, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, ఉడకబెట్టిన శనగపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా తగినంత, మైదాపిండి 2 స్పూన్లు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, నెయ్యి 2 స్పూన్లు, జీడిపప్పు 2 స్పూన్లు. పూర్ణమూరులు తయారు చేసుకునే విధానం: నానబెట్టిన బియ్యం మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాన్ని మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా మైదాపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో బెల్లం వేసి అది కరిగిన తర్వాత ఉడకబెట్టిన శనగపప్పు వేసి కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు ఇంకో సైడ్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అది వేడైన తర్వాత జీడిపప్పు వేసి అది వేగిన తర్వాత వాటిని బెల్లం పప్పు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత దానిని చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి దాన్ని వేడవనివ్వాలి. ఈలోపు బియ్యపిండిలో కొద్దిగా వంట సోడా తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. బెల్లము శనగపిండి కలిసిన మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని బియ్యపిండిలో ముంచి నూనెలో వేసి వేగించుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన పూర్ణంబూరులు రెడీ.